హాయ్, మీ పేరు? భవాని. భవాని ఎక్కడ ఉంటారు? మేము ఐడిపిఎల్. సో భవాని బిగ్ బాస్ 3 చూస్తుంటావా? ఆ yes, కంటిన్యూ చూస్తుంటా, రెగ్యులర్ ఫాలో అవుతా రెగ్యులర్ గా. సో బిగ్ బాస్ 3 అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఇంట్రెస్టింగ్ అంటే ఆ గొడవల వల్లనే ఇంట్రెస్ట్ వస్తుంది చూడాలి చూడాలి అని. ఇంకా ప్రోమోస్ లో ఎట్లా చూపిస్తారంటే అబ్బా ఏమైతుందో ఏమైతుందో ఆ క్యూరియాసిటీ వచ్చేస్తుంది అనమాట చూడాలి చూడాలి అని. సో గొడవలు ఉంటాయా? మరి ఉంటాయి, కానీ వాళ్ళు చూపించినట్టుగా రియాలిటీలో ఉండదు. ఉండదు అంటే జనాలను అట్రాక్ట్ చేయాలనే ఇంటెంట్స్ తోటి వాళ్ళు టీజర్స్ ప్రోమోస్ రిలీజ్ చేస్తారు. అంతే అంతే. సో ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు బిగ్ బాస్ 3 ఎలా నడుస్తుంది? సప్పగానా, జర జోష్ఫుల్ గానా, ఏ విధంగా? బిగ్ బాస్ 3 అయితే బాగానే నడుస్తుంది. సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. నిన్న ఎపిసోడ్లో అందరూ బాగానే వినాయక చవితి జరుపుకున్నారు. ఇంకా శిల్పారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చారు. చూడాలి ఇంకా ఆమె ఎట్లా సర్వైవ్ అవుతుందో ఆ హౌస్లో. ఈ వారంలో ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఈ వారంలో రవి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు రవి అనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ బట్టి చూస్తే రవి అని నేను అనుకుంటున్నా. నేనెవరికి సపోర్ట్ చేయ, అందరికి సపోర్ చేస్తాను. ఒక్కరికైనా లేరా? అట్లా ఎవరు లేరు, ఫేవరెట్ అయితే ఎవరు లేరు, చూస్తా అందరిని చూస్తా. మీరు చెప్పండి సిస్టర్. రవి రవి ఓపెన్ అవ్వట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. సో రవి బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుండే కదా రవి. అదే, కానీ ఇంకా మంచిగా ఓపెన్ అవుతే అందరికి నచ్చుతాడు. సో సేఫ్ గేమ్ ఆడతాడు అనిపిస్తుంది. సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్? శ్రీముఖి, బాబా మాస్టర్. నాకు ఇష్టమైన కంటెస్టెంట్ బాబా మాస్టర్. ఎవరు అంటే మేబీ రవినే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.